ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజు నిర్వహించుకునే కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ గా గౌరవనీయుల శ్రీమతి యాస్మిన్ బాషా గారు ఈ రోజు మొట్టమొదటగా ఒక సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన సందర్భంలో ఉపాధ్యాయులందరి పక్షాన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక సామాజిక సేవా తత్పరత ఏ విధంగా ఉంటుంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కానీ ఒక జిల్లా కలెక్టర్ గా తను చేసే బాధ్యతలను ఒక సమర్థవంతంగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలన్న ఒక పవిత్ర లక్ష్యంతో వరకు ముందుకు వస్తుందో శివ సందర్భంలో మన జగిత్యాల జిల్లా ప్రజలందరి పక్షాన మీడియా పక్షాన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన ఉపాధ్యాయ సంఘాల పక్షాన ఒకసారి చప్పట్లతో వారికి స్వాగతం. ఈరోజు ముందుగా మన జిల్లాలో జరిగే ఒక మంచి కార్యక్రమానికి థ్యాంక్ యూ మేడం. భావి భారత పౌర జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గుప్పల శ్రీధర్ గారి విజ్ఞాపన అలాగే పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మిత్రులు అమర్నాథ్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ వాజిద్ గారు, టీచర్స్, మరి రెడ్ క్రాస్ మెంబర్స్, మరి రెడ్ క్రాస్ మంచిర్యాల నుండి వచ్చేసినటువంటి డాక్టర్ హనుమంతరావు గారు ఫిజిషియన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పా. రెడ్ క్రాస్ లాస్ట్ 3 ఇయర్స్ నుండి జగిత్యాల పట్టణంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా రీసెంట్లీ వీఆర్ కండక్టెడ్ ఏ మెగా ఈఎన్టీ క్యాంప్ విత్ ద సపోర్ట్ ఆఫ్ రోటరీ. ఆ ఈఎన్టీ క్యాంప్లో హైదరాబాద్ నుండి మా ఈఎన్టీ సెంటర్ నుండి వచ్చినటువంటి ప్రముఖ వైద్యులు ఎండోస్కోపీ ఇతర టెస్టులు నిర్వహించి ఒక 200 మంది పేషెంట్లను ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా ఎన్నో టెస్టులు చేయడం జరిగింది. అంతేకాకుండా కోవిడ్ టైంలో ఒక 25 కోవిడ్ ఎఫెక్టెడ్ ఉమెన్, కోవిడ్ వలన చనిపోయిన వారి భార్యల వారిని ఐడెంటిఫై చేసి ఒక 25 సీవింగ్ మిషన్స్ ఒక సఖీ సెంటర్లో వారందరికీ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఉచితంగా సీవింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సీలకు ఒక 15 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ రెడ్ క్రాస్. మరి డాక్టర్ గోపాల శ్రీధర్ గారు అన్ని కార్యక్రమాలకు ఈజ్ హెల్పింగ్ అస్ ఏ లాట్. మరి పిఎస్సీల వలన ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ప్రాణవాయువు అప్పుడు ఏంటంటే చాలా స్కేర్సిటీ ఉండే, స్టిల్ వీ గుడ్ ఏబుల్ టు ప్రొవైడ్ అండ్ గుడ్ ఏబుల్ టు సేవ్ సో మెనీ లైఫ్స్. మరి అంతేకాకుండా ఈ కాన్సన్ట్రేటర్స్ కూడా జగిత్యాల ప్రెస్ క్లబ్లో ఒక 4 కాన్సన్ట్రేటర్స్ ఉచితంగా స్టిల్ దే ఆర్ ఇన్ సర్వీస్. ఎందుకంటే ఒకసారి తీసుకెళ్ళినాక 15-20 డేస్ అవసరానికి ఉంటుంది కాబట్టి ఒక 4 కాన్సన్ట్రేటర్స్ ఇప్పటికీ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మెంబర్స్ ద్వారా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్లీ ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి జైపూర్ ఫుడ్, రోటరీ రెడ్ క్రాస్ సంయుక్తంగా జైపూర్ ఫుడ్, స్నేక్ బైట్ అనుకోండి, పోలియో ఎఫెక్టెడ్ అనుకోండి, ఇంకా యాక్సిడెంట్స్ వలన కాలు పోయిన వారికి మాకు మీ పర్మనెంట్ డిజేబుల్ సెంటర్ ఇన్ కొత్తగూడెం అండ్ నిజామాబాద్, ఇట్స్ ఎ రన్నింగ్ ప్రాజెక్ట్. మా టెక్నికల్ టీమ్ని ఇక్కడ అరేంజ్ చేసేసి వారందరికీ ఉచితంగా జైపూర్ ఫుడ్, ఒక 65 మందికి లాస్ట్ 1 ఇయర్లోనే 250,000 రూపాయల విలువ గల సర్వీసెస్ రోటరీ అండ్ రెడ్ క్రాస్ వీఆర్ కంప్లీటెడ్ రీసెంట్లీ. మరి అగైన్ మరి వీ వెల్కమ్ అ న్యూ కలెక్టర్ మేడం, ఇక విల్ కంటిన్యూ విత్ ద సేమ్ హర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. మరి పిఆర్టీ ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ నిర్వహించడం అన్నది అభినందనీయం.
లాస్ట్ ప్రీవియస్ కలెక్టర్ గారు జాయిన్ అయినా కూడా మీ పిఆర్టీయు మెంబర్స్ సేమ్ టైం సేమ్ ప్లేస్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ రవి గారి టైంలో మరి ఇప్పుడు మేడం గారు వచ్చినాక చేయడం ఇది కాకతాళీయం కోఇన్సిడెన్స్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ మోర్ ఓవర్ ఇక్కడ జగిత్యాలలో ఎన్ఎస్వి కాలేజ్ అనుకోండి నలంద కాలేజ్ తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ దే ఫిక్స్డ్ ఏ పర్టికులర్ డే ఫర్ డొనేటింగ్ బ్లడ్ ఐ సజెస్ట్ ది 9th February బీయింగ్ యువర్ పిఆర్టీ ఫార్మేషన్ డే ఎవ్రీ ఇయర్ యూ ప్లాన్ టు కండక్ట్ దిస్ బ్లడ్ డొనేషన్ సో దట్ ఫిక్స్ అయిపోతుంది యూ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్ అంతేకాకుండా మరి రోటరీ చాలా కార్యక్రమాలను నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు మరి ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఎంతో గౌరవప్రదమైంది ఎన్నోబిలింగ్ ప్రొఫెషన్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ మరి ఇటువంటి ఉపాధ్యాయులు మరి మీరు చేసే ప్రొఫెషన్లో మంచి ఫలితాలు రావాలంటే వి నీడ్ టు హార్ట్ఫుల్గా నీడ్ టు ఇఫ్ యు వాంట్ బెస్ట్ రిజల్ట్స్ నీడ్ టు లవ్ అవర్ ప్రొఫెషన్ మీరు చేసే వృత్తిలో ఇంకా హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా డూ దట్ యాడ్ దట్ హార్ట్ టచింగ్ టు స్టూడెంట్స్ అండ్ సీ ద స్టూడెంట్స్ త్రూ ద స్టూడెంట్స్ ఐస్ ఐ రెడ్ సమ్వేర్ సీ ద స్టూడెంట్స్ దేర్ త్రూ దేర్ ఐస్ సో దట్ పీపుల్ ఏబుల్ టు నో వారి పొజిషన్ వారి స్టేటస్ మరి ఎందుకంటే ప్రస్తుతం తెలుసు విద్యార్థులంతా గవర్నమెంట్ స్కూల్లో చాలా పూర్ సంబంధించిన ఫ్యామిలీస్ వస్తారు దేర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్నోసెన్స్ మీ మీద డిపెండెన్స్ ఇక్కడ ఫ్యూచర్ ఆఫ్ ఎ కంట్రీ ఇస్ షేప్డ్ ఇన్ ఎ క్లాస్ రూమ్ అనే విషయం మనందరూ తెలుసు పిఆర్టీయూ రెడ్ క్రాస్ పరంగా మరి మేడం నిన్ననే కలిసినప్పుడు చెప్పారు మెంబర్షిప్స్ కూడా మనం ఇంప్రూవ్ చేయాలని చెప్పారు మరి ఇందులో సభ్యులు కానటువంటి వారు పిఆర్టీ సంబంధించి మీ సభ్యులు కానివ్వండి రెడ్ క్రాస్లో అందరి సభ్యత్వాన్ని కూడా ఎన్రోల్మెంట్ చేసుకునే ఒక ప్లాన్ నిర్వహించడం జరిగింది తప్పకుండా మీ అందరూ రెడ్ క్రాస్లో మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ డొనేషన్ కాబట్టి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు బీ మీరు చేసే వృత్తిలో ఇంకా ఇప్పుడు చేస్తున్న దానికి తోడు ఇంకా మంచి ఫలితాలు సాధించే విధంగా తీసుకొచ్చి మరి మన జిల్లాకు మన జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి థ్యాంక్ యూ మేము చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల ఉపాధ్యాయ వర్గాలు ఉపాధ్యాయ సంఘాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆవిర్భావోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మేడం గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పిఆర్టీ సంఘ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా పిఆర్టీ సంఘం ఉపాధ్యాయుల యొక్క హక్కుల్ని కాపాడే క్రమంలో భాగంగా మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులని కొంత భేద తారతమ్యం అన్నటువంటి సందర్భంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల యొక్క హక్కులకు కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల హక్కుల్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేసినటువంటి సంఘం పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ పిఆర్టీయు కాలక్రమేణా ఉపాధ్యాయుల యొక్క హక్కులన్నింటినీ కూడా మరి సాధించుకునే క్రమం లోపల సమస్యలన్నీ సాధించిన క్రమంలో అందరినీ కలుపుకొని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్గా మారిన సందర్భంలో ఈరోజు వాస్తవానికి సమస్యలన్నీ చాలా చిన్నవి మేడం దాదాపు అన్ని సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరిస్తున్నటువంటి సందర్భంలో మరి ముఖ్యంగా లాస్ట్ 50వ సంఘ ఆవిర్భావ దినోత్సవం రోజు లాస్ట్ ఇయర్ చేసినటువంటి కార్యక్రమంలో ప్రతి పాఠశాలకు దాదాపుగా అంటే ప్రతి మండలంలో ఉన్నటువంటి ఒక 10 పాఠశాలకు మేడం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పుస్తకాలని ఇవ్వడం జరిగింది మేడం మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఎన్నికైనటువంటి ఈ 2 సంవత్సరాల నుండి చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేయడం తరంతో మరి ఈ సంవత్సరం మరి చూసినట్టయితే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి చాలామంది అవసరమైన ఉపాధ్యాయులు చాలామంది కూడా రావడానికి ముఖ్యంగా మన సంఘంలో సీనియర్ ఉపాధ్యాయులు ఎక్కువగా ఇంట్రెస్టింగ్ ఉంటారు మనం ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న డయాబెటిక్ తర్వాత బీపీ అట్లాంటి వాటితో అయినా కూడా చాలామంది వచ్చారు మినిమం మేము అనుకునేందుకు 50 మంది అయితే కనీసం ఇప్పిస్తాం మేడం బ్లడ్ డొనేషన్ ఇంకా కూడా విల్లింగ్ ఉన్నారు కానీ వాస్తవానికి ఏంటంటే కొంచెం అవగాహన లేకపోవడం వల్ల మరి సీఎల్ పెట్టుకొని రావడమా లేకపోతే అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఇంకొక రోజు మనం కంపల్సరీ సెలవు తీసుకుని అయినా ఒక సెలవు రోజు కార్యక్రమం ఏర్పడేస్తే కనీసం 100 మందితోటి మళ్ళీ కార్యక్రమం తప్పకుండా ఏర్పడేస్తాం మేడం మరి వాస్తవానికి జగిత్యాల జిల్లాలో 3300 మంది ఉపాధ్యాయులు ఉన్నారు అందులో దాదాపుగా 80% ఉపాధ్యాయులు మన పిఆర్టీ సంఘంలో ఉన్నారు మేడం మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎట్లాంటి కార్యక్రమానికైనా కూడా మరి ఉపాధ్యాయులు అందరం కూడా సిద్ధంగా ఉంటారు మేడం
మరి మా ఉపాధ్యాయులు అందరి పక్షాన మా అందరం కూడా రెడ్ క్రాస్ సభ్యత్వం అందరం తీసుకున్నాం మేడం. ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నా కూడా కంపల్సరీ రెడ్ క్రాస్ సభ్యత్వం అందరికి కూడా ఇప్పిస్తాం. మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఈ యొక్క రెడ్ క్రాస్ సంఘ సభ్యులు అన్నగారు మంచాల కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మన దగ్గర అందుబాటులో లేకపోవడం వల్ల మంచిర్యాల నుండి డాక్టర్ హనుమంతరావు గారిని ఇక్కడ దాకా తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మేడం. 51వ సంవత్సరం నుండి 52వ సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మేము ఎప్పుడూ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు హ్యాపీ వాళ్ళు మమ్మల్ని బ్లడ్ డొనేషన్ అడుగుతారు. సందర్భం లేకుండా అడుగుతాం. మేము ఒకసారి మేము ఆలోచించిన వీళ్ళు ఎప్పుడు పిలుస్తారు మనం బ్లడ్ ఇచ్చినది మన కార్యక్రమంకి వాళ్ళని పిలవాలనే ఆలోచన కొద్దీ మేము ఈరోజు వారిని అడిగినాం. వారు ఓకే అన్నారు. ఈరోజు దాదాపు అంటే మా పిఆర్టీయు సీనియర్ సభ్యులు ఉన్నారు మేడం. మా ఇంట్లో 50-60 అంటే నియర్ బై 60 ఉండుట్ల కొందరికి షుగర్ ఉండడం వల్ల ఎక్కువ మంది రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మేము మ్యాక్సిమం మంది టీచర్లు రావడం జరిగింది మేడం. నెక్స్ట్ కార్యక్రమం అదే రోజు ఉన్నట్టు మా అధ్యక్షులు మేడం ఇక్కడ వర్కింగ్ డే అయింది మేడం. ఒకటి వర్కింగ్ డే అవడం ఒకటి అంటే 2500 మంది సభ్యత్వం ఉన్నది మేడం. మా సంఘం పెద్ద సంఘం మేడం. రాష్ట్రంలో కూడా పెద్ద సంఘం అన్న విషయం మీకు తెలిసిందే. మొన్న 3 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు మాయే మేడం. అదేవిధంగా మేడం రెడ్ క్రాస్ వాళ్ళు హ్యాపీ వాళ్ళు. మేము ఎప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం మేడం. మన పాఠశాలల విషయంకి వస్తే అన్న కృష్ణ గారు ఎప్పుడు హెల్త్ గురించి చెప్పారు. పాఠశాలలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేసినాం. రోటరీ నుంచి మా పాఠశాలలో మేడం రోటరీ క్లబ్ నుంచి 50 సైకిల్ బైసైకిల్ ఇవ్వడం జరిగింది మేడం. అట్లా కాకుండా డ్యూయల్ స్కూల్ కూడా మన జిల్లాలో ఉన్న దాదాపు ఒక 50 స్కూళ్లకు 50 నుండి 100 స్కూళ్లకు ఇవ్వడం జరిగింది మేడం. అవి కాకుండా పిల్లలకు షూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మన డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఎమ్మెల్యేగా రాకముందు ఎవ్రీ ఇయర్ మనం హ్యాపీ నుంచి పిల్లలకు హైటెస్ట్ ఏసీ స్కూళ్ళలో పిల్లలకు గ్లాసెస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. హ్యాపీ ద్వారా రోటరీ ద్వారా జగన్మోహన్ రావు గారు హ్యాపీ అధ్యక్షులండి మా పాఠశాలకు మేడం. 2 స్మార్ట్ క్లాసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ స్మార్ట్ క్లాస్ ప్రాజెక్ట్స్ అన్న ప్రతి విషయంలో మాకు సహకరిస్తున్న రోటరీ క్లబ్ గారికి ఈ కార్యక్రమంలో ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ పిల్లలకు పూర్ పీపుల్కు 2-3 కిలోమీటర్స్ వచ్చే పిల్లలకు బైసైకిల్స్ కూడా మా రోటరీ క్లబ్ అండ్ హ్యాపీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందజేయడం జరిగింది మేడం. సో ఈ కార్యక్రమానికి వచ్చే సందర్భంలో మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ ఆర్గనైజ్ చేసిన పిఆర్టీయు సెక్రటరీ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. యూజువల్గా ఫార్మేషన్స్ డే అప్పుడు ఏదో మీటింగ్లు పెట్టి డిస్కషన్స్ చేసి ఇష్యూస్ పైన టీచర్స్ ఇష్యూ పైన డిస్కషన్స్ ఎక్కువ జరుగుతాయి. కానీ దాంతోపాటు ఒక సామాజిక కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి, ఒక మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలి అనే ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఐఆర్సిఎస్ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం అనేది చాలా చాలా మంచి ఇది ఆరంభం అనుకోవచ్చు. సో అందరు కూడా ఇలాగే ఫాలో అవుతారు అని నేను భావిస్తున్నాను. సో ముందుగా ఐఆర్సిఎస్ ఆల్రెడీ జగిత్యాల జిల్లాలో చాలా కార్యక్రమాలు చేశారని వారు చెప్పడం జరిగింది. కోవిడ్ సమయం వాజ్ వెరీ టఫ్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్. అప్పుడు కూడా చాలా అంటే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చాలా సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ టైంలో. దాంతోపాటు రోటరీ క్లబ్ ఆధ్వర్యంతో స్కూల్స్కి కూడా చాలా వరకు డ్యూయల్ డెస్క్లు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ప్రొజెక్టర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అని వారు చెప్పడం జరిగింది. సో దానికి కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చైర్మన్ ఐఆర్సిఎస్ జగిత్యాల్ డెఫినెట్గా ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. మీ అందరి సహకారం తప్పనిసరిగా అవసరం ఉంది. దాంతోపాటు యాసెట్ ఐఆర్సిఎస్లో తప్పనిసరిగా నమోదు కావాలి అనేది మా విజ్ఞప్తి. ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్లెస్గా ప్రజల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా దానిలో మెంబర్గా జాయిన్ అవ్వమని, పర్మనెంట్ మెంబర్స్గా జాయిన్ అవ్వమని నా రిక్వెస్ట్. నాట్ ఓన్లీ యూ, ఎందుకంటే వనపర్తి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చాలా కార్యక్రమాల్లో భాగంగా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్ చేపించిన జిల్లాగా వనపర్తి జిల్లా నమోదు కావడం జరిగింది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని లాస్ట్కి ఎలాగంటే రైస్ మిల్లర్స్ కూడా దానిలో నమోదు చేయడం జరిగింది. నాట్ ఓన్లీ టీచర్స్, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ ఎన్రోల్. సో ఇక్కడ కూడా ఆ విధంగానే మన పర్మనెంట్ మెంబర్షిప్ డ్రైవ్ అనేది చేపించాలనేది నా రిక్వెస్ట్. నెక్స్ట్ టైం మీరు ప్రజావానికి వస్తే అక్కడ కూడా మేము జిల్లా అధికారులని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరియస్ స్కూల్స్లో కూడా మీ అందరికీ తెలుసు యూత్కి సంబంధించి కాలేజెస్లో మెంబర్షిప్ కూడా మనం చేపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక
సామాజిక బాధ్యత ఒక నైతికత విలువలు వాళ్ళు డెవలప్ చేయాలంటే తప్పనిసరిగా యూత్ అదే విధంగా చిల్డ్రన్ కూడా స్కూల్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో గెట్ ఎన్రోల్డ్ విత్ మినిమమ్ ఫీ సో తప్పనిసరిగా మీరందరూ కూడా మీ స్కూల్స్లో యంగ్స్టర్స్ని కూడా దీనిలో జాయిన్ చేయాలి యూజువల్గా రెడ్ క్రాస్ అంటేనే పెద్దవాళ్ళు ఏదో కొంతమంది ఆర్గనైజ్ చేస్తారని కాకుండా యూత్ని ఇన్వాల్వ్మెంట్ అదేవిధంగా పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేను చెప్పినట్టు సమాజంలో మనం చూసుకుంటున్నాం చాలా వరకు పిల్లలు మన అందరి సహకారంతో గవర్నమెంట్ సహకారంతో మంచి స్కూల్స్ మంచి కాలేజెస్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి సో దాంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన మన ఊరు మనబడిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కానీ ఎక్కడో మనం ఆ పిల్లలకి కొంచెం మనం వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ఎథిక్స్ అండ్ మారల్స్ అనేది నా ప్రతి సందర్భంలో నేను రిక్వెస్ట్ చేస్తాను సో ఒక మంచి పౌరుడుగా వాళ్ళని ఒక మంచి సిటిజన్ హూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ చేయాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఆ భావన అనేది కల్పిస్తే తప్పనిసరిగా రానున్న సమయంలో ఒక మంచి మనిషితో పాటు ఒక మంచి కెరియర్ కూడా వాళ్ళకి అదే మంచి కెరియర్ చాలామంది వస్తుంది కానీ మంచి మనిషి అనేది మనం డెవలప్ చేయగలిగితే పిల్లల్లో చాలా ఒక మంచి కాంట్రిబ్యూషన్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ కాబట్టి మీ అందరినీ కూడా మీ స్కూల్స్లో తప్పనిసరిగా యంగ్ వాట్ యూ కాల్ దెమ్ జేఆర్సీ అండ్ వైఆర్సీ జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ సో దానిలో వాళ్ళందరినీ నమోదు చేయాలని నా విజ్ఞప్తి సో వీరందరూ చేస్తారని నాకు మీరు హామీ ఇవ్వాలి ఈ వేదిక మీద సో తప్పనిసరిగా ఆ రకంగా మనం మన పిల్లల్ని ఆ భావన కల్పిస్తే దాట్ ఈస్ సంథింగ్ ఏ పర్మనెంట్ వాట్ యు సే అది చాలా చాలా మీరు చూస్తారు ఆ పిల్లలు ఎంత చక్కగా ఫ్యూచర్లో ఒక 10 ఇయర్స్ తర్వాత సొసైటీలో ఒక మంచి పౌరుల్లాగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ భావనలతో ఆ సోషల్ సర్వీస్ భావనతో ఉంటారు సో తప్పనిసరిగా అది చాలా చాలా అవసరం ఈ సమాజంలో కాబట్టి దయచేసి నుంచి ఎందుకు వచ్చారు అనేది నేను అడగడం జరిగింది సో హనుమంతరావు గారు మంచిర్యాల నుంచి ఎందుకంటే ఆల్రెడీ రిక్వైర్డ్ బ్లడ్ స్టాక్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన జగిత్యాలలో అని చెప్పడం జరిగింది సో అందుకోసమే అక్కడ అవసరం ఉందని వాళ్ళ థాలసీమియా పేషెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి అదే నేను చెప్తాను ఎక్కడో బ్లడ్ ఎక్కడో ఒక ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ అవుతుందంటే రక్తదానం కన్నా ఇంకో పెద్ద దానం ఏది లేదని అందుకోసమే చెప్తాము సో తప్పనిసరిగా అది రక్తదానం అనేది ఒక ఒక ఇండివిజువల్కి కాదు ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది చాలా రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి సడన్గా రిక్వైర్మెంట్ ఉంటుంది అప్పుడు అందుబాటులో లేని పక్షాన ఒక మనిషిని మనం దేవుడు ఒకసారి ప్రాణం పోస్తాడు రక్తదానం డాక్టర్లు చాలాసార్లు ప్రాణం పోస్తారు అని అందుకోసమే చెప్పడం జరుగుతుంది సో తప్పనిసరిగా మీరందరు ముందుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు అదేవిధంగా మీ బ్లడ్ తప్పనిసరిగా యూటిలైజ్ అయ్యి చాలామంది పేషెంట్స్కి యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను అందుకోసం మంచిర్యాల నుంచి వాళ్ళు రావడం జరిగింది థాలసీమియా పేషెంట్స్కి చాలా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు బట్ ఎవరికి చెప్పుకోలేరు సో ఒక చిన్న సహకారం మీ అందరూ బ్లడ్ ద్వారా చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఇది కూడా పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని కోరుతున్నాం ఐఆర్సీఎస్ ద్వారా కూడా షెడ్యూల్ యూజువల్గా వనపర్తిలో ఏదైతే మంచి పని చేశామో అది ఇక్కడ కూడా రెప్లికేట్ చేయడానికి ప్రయత్నిస్తాం సో అక్కడ మేము ప్రతి నెల కూడా వీస్ టు గివ్ ఏ షెడ్యూల్ టు ఎవ్రీ మండల్ సో ఆ రోజు మొత్తం మన ద్వారా షెడ్యూల్ పెట్టేసి ఎక్కడ బ్లడ్ ఉంటేసి బ్లడ్ మనకే కాదు ఇప్పుడు మీ బ్లడ్ మంచిర్యాల పోతుంది అలాగే ఇక్కడ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది సమస్య కాదు అందుబాటులో టైంకి అందుబాటులో ఉండడమే ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా ఎవరికి యూస్ ఉన్నా మనం ఇవ్వడానికి సిద్ధం ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ఇలాంటి బ్లడ్ క్లెయిమ్స్ ఆర్గనైజ్ చేయాలని ఐఆర్సీఎస్కి కోరుతున్నాం షెడ్యూల్ మీరు రెగ్యులర్గా నా దగ్గర షెడ్యూల్ తీసుకుంటే ఆ రకంగా ఒక నెలకి ఒక్కసారి కాబట్టి ఆ మండలంలో ఆర్గనైజ్ చేస్తే అక్కడ ఉండే టీచర్స్ కానివ్వండి ఇతరులు కానివ్వండి ఇతర ఎంప్లాయీస్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది బ్లడ్ సో తప్పనిసరిగా ఒక మంచి కార్యక్రమాన్ని నాంది పలికారు బీఆర్టీయుటిఎస్ జగిత్యాల జిల్లా అని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను సో సవాలు సమస్యలు పరిష్కారాలు ఎల్లప్పుడూ ఉంటాయి కానీ దాంతోపాటు దానికి ఒక సొల్యూషన్ ఆలోచిస్తూనే ఒక మంచి కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకున్న సెక్రటరీ గారికి అదేవిధంగా మెంబర్స్కి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు ఈరోజు ఈ రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మేడం అలాగే మీరు అన్నట్టుగా ఆకర్షిస్తూ ఓ కంగ్రాట్స్ మేడం సో షూర్ దట్స్ వై వి కాన్ఫిడెంట్ సార్ వి హోప్ సో మీ పిల్లలు కానీ న్యాక్స్ సెంటర్స్లో ట్రైనర్స్ కూడా
కొద్దిగా ఇంకా రా ఫోటో. No, no.